వీటిలలో లైక్ ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు జావా కానీ పైథాన్ కానీ ఇట్లా కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఇట్లా లేకపోతే కొంతమంది ఏంటంటే ఇంతటితో ఆపేసి లేకపోతే గవర్నమెంట్ జాబ్ సైడ్స్ వెళ్దామని వాళ్ళు కూడా బ్యాంకింగ్ వెళ్ళాలనుకుంటారు. కొంతమంది వాళ్ళు కొన్ని రకాల కోర్సెస్ తీసుకుంటారు. ఇట్లా ఓకే ఇది కూడా ఒక గుడ్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఏదైతే ఇంతవరకు మీరు చదువుకున్నా చాలని చెప్పేసి ఆపేసుకొని తర్వాత మీకు ఏదైతే అనుకుంటారో ఐ మీన్ గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కానీ ముందు ఇది డిసైడ్ అవుతారో, డిసైడ్ అయిన తర్వాత దానికి తగినటువంటి స్కిల్ ఎంతో కొంత ఉండిద్ది కాబట్టి అది నేర్చుకోవడానికి కొన్ని రకాల కోర్సెస్ అయితే అవసరం అవుతాయి మనకి. అవి కోర్సెస్ నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్లోకి వెళ్తారు. ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ కోర్సెస్ నేర్చుకొని జాబ్లోకి వెళ్తారు. ఇది కొంతమందికి. ఇంకొంతమంది ఏంటంటే డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే జాబ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ క్యాండిడేట్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తను కనుక ఫస్ట్ నుంచి వెళ్ళని గుడ్ పర్ఫామ్ చేసి కమ్యూనికేషన్ అయినా బెటర్గా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఈ కోర్సెస్ ఇవేం పని లేకుండా ఉన్నటువంటి కాలేజ్ నుంచే డైరెక్ట్గా వాళ్ళకి ఆన్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వస్తుంది. అట్లాగా వాళ్ళకి కొన్ని జాబ్స్ వస్తుంది. అది ఒక కేటగిరీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనే ఒక వర్డ్ వచ్చింది, అది నేను చెప్పడం మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇటీవల కాలంలో ట్రస్ట్ మీ ఇంగ్లీష్ లేకుండా మీరు చాలా వరకైతే ఇబ్బంది పడతారు, స్ట్రగుల్స్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో సైడ్ వెళ్ళాలన్నా ఈ ప్రజెంట్ ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండేటరీ. ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా దేనికి భయపడద్దు. ఎందుకంటే అసలు జీరో నుంచి మొదలుపెట్టినా కానీ ఈ రోజుకి కూడా ఏమి రాకపోయినా కానీ కూల్ ఉండండి, హీరో నుంచి స్టార్ట్ చేయండి, జీరో నుంచి మొదలు పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 6 మంత్స్ కనుక మీరు కష్టపడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంకొక 1 ఇయర్ కష్టపడితే కంప్యూటర్ లాంగ్వేజ్ వస్తుంది, అట్లా ఇంకొక 1 and 2 ఇయర్స్ కష్టపడితే మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తుంది. కాకపోతే ఈ కష్టపడే విధానం ఏ విధంగా ఉండాలంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఐ మీన్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఈ వీడియోని బూస్ట్ అయిపోయి రేపటి నుంచి ఎల్లుండి 2-3 రోజులు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడతారు, ఆ తర్వాత డైవర్ట్ అయిపోయి మళ్ళీ వాటిని ఊగిదిరేసి పక్కన పెడతారు. అట్లా చేయడం వల్ల మీకు ఏ యూజ్ అయితే ఉండదు. అట్లా మీరు ఒకటి అనుకున్నారంటే ఒకటి డిసైడ్ అయ్యిందంటే మీరు దానికోసమే కష్టపడాలి, దానికోసమే ప్రయత్నం చేయాలి. అది వచ్చేంత వరకు మీ యొక్క 100% మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ తర్వాతనే మీరు దాని రిజల్ట్ గురించి మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని ఒక అటెంప్ట్లో ఫెయిల్ అయిందని చెప్పేసి సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయిందని చెప్పేసి ఆగిపోకుండా కంటిన్యూస్గా చేస్తుంటే మిస్టేక్స్ ఏవైతే పాస్ట్లో జరుగుతాయో ఆ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తుంటే మనకి ఖచ్చితంగా మీకు తక్కువ టైంలో మీకు ఏదైతే మీరు అనుకున్నటువంటి జాబ్ కానీ ఇంకోటి బిజినెస్ కానీ ఎనీథింగ్ ఇట్ గోన్ బి సక్సెస్ అవుతుంది. అది ఇంకోటి జాబ్స్లోకి వచ్చేసరికి మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏమేంటి అంటే ఎవరైతే డిగ్రీ చేసినారో వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అన్నట్లు. కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ జాబ్స్ ఇన్ ద సెన్స్ అవి నేను చెప్పనవసరం లేదు, చాలామందికి బాగా తెలుసు. లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ లేకపోతే ఇంకా వచ్చేసరికి బయట చాలా అవకాశాలు ఉంటాయి మనకి, ఇవన్నీ ప్రైవేట్స్ కిందకు వస్తాయి. ఎట్లా కాకుండా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒక బ్యాంకింగ్ సెక్టార్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటాం, అవి కాకుండా కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా దీంతోపాటు చాలా ఉంటాయి మనకి. రైల్వే ఉంటుంది, బ్యాంకింగ్ ఉంటుంది, పోస్టల్ ఇవి ఉంటుంది. ఏవైతే మనకి ఏదర్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఉన్నటువంటి జాబ్స్ అన్నీ ఏమేమి ఉంటాయంటే అవి మొత్తం నీకు గవర్నమెంట్ జాబ్స్ కిందకు వస్తాయి. ప్రైవేట్ జాబ్స్ అంటే నీ సొంతంగా నువ్వు వెతుక్కొని బయట ఒక సమాజంలోకి వెళ్ళి చేసుకునేటువంటి జాబ్స్, అవి మొత్తం నీకు ప్రైవేట్ జాబ్స్ కిందకు వస్తాయి. వీటిలలో జాబ్స్ గురించి కూడా మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి. చాలామంది ఇంకో తప్పు ఎక్కడ చదువుతుంది అంటే ఇంతవరకు బాగానే వస్తారు, ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి తొందరపడి ఏది జాబ్ వస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు. జాబ్ వచ్చిన తర్వాత అక్కడ దాంట్లో ఇంట్రెస్ట్ లేక చేయలేక అక్కడ కూడా క్విట్ అవుతారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ అన్ని ఫ్యూచర్లో జరగకుండా అంటే ఇప్పటి నుంచే ఒక బెస్ట్ ఏంటంటే ఒక ఫ్యూచర్ గురించి ఫస్ట్ మీరు ఒక తెలుసుకోండి, ఒక అంచనా వేసుకోండి. దానివల్ల మీకు ఈ కొన్ని అట్లీస్ట్ కొన్ని టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ అయినా రెక్టిఫై చేసుకోవడానికి మీకు ముందుగానే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, అది ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా బెస్ట్ సజెషన్. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్, ఎవరైనా ఏదో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా కానీ ఏదైనా బయటకు వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదవాలంటే మీరు దీనికి కూడా ఎలిజిబుల్ అన్నట్లు. చాలామంది ఏం చెప్తారు అంటే తెలియని వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తారు, అవి ఎవరు నమ్మద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు కూడా చాలామంది డిగ్రీ చేసిన తర్వాత మీరు ఏ యూఎస్ వెళ్ళాలని అడిగితే కుదరదు బీటెక్ అది అని చెప్పినారు. తర్వాత దాని గురించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇప్పుడు యూఎస్ వచ్చిన అంటే అది పాసిబుల్ అయింది కదా, అంటే దానికి కూడా మనము ఎలిజిబుల్ అన్నట్లే. సో దీనికి ఎలిజిబుల్ ఉన్నది దీన్ని కూడా చూసుకోవాలంటే చూసుకోండి. కాకపోతే కొంత అమౌంట్ బడ్జెట్ నుంచి ఉన్నవాళ్ళు మాకు పర్లేదు మేము రిస్క్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు దీనికైనా వెళ్ళిపోవచ్చు. ఒక 3-4 ఇయర్స్ కష్టపడితే తర్వాత లైఫ్ అనేది కొంచెం చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఇంకొక బెస్ట్. ఇది ఆ తర్వాత ఇంకా మీకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ఏంటంటే ఎవరైతే డిగ్రీ చదివినారో వాళ్ళు ఇంకా కొంతమంది ఇంకొంచెం నేను ఎక్కువ చదవాలి ఇంకా నాకు ఎక్కువ చదువు కావాలనుకున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటంటే బీఈడీ ఉంటుంది, తర్వాత ఎంసీఏ ఉంటుంది, ఎంబీఏ ఉంటుంది, మాస్టర్స్ ఉంటుంది. బీఈడీ అంటే ఏంటంటే ఎవరైతే మనం టీచర్కి కానీ ట్రైనింగ్ వెళ్ళాలంటే
వీటికి బీఈడి చేసినట్లయితే మనం వాటికి ఏదో గవర్నమెంట్ జాబ్స్కి కూడా మనం పోటీ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్లో వీటిలలో వెళ్ళాలంటే దీనికి బీఈడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంసీఏ ఏంటంటే మనం కొంతమంది ఇక్కడ కంప్యూటర్స్లో సరిగ్గా నాలెడ్జ్ ఉండదు, ఇప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో ఒక క్యాండిడేట్ ఎంపీసీ చేసి తర్వాత డిగ్రీలో బీఏ చేసిందనుకో, నన్నే తీసుకోండి, ఆ కేసులో ఉన్నదే నేనే. ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అదే. ఇప్పుడు ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో నాది ఇంటర్మీడియట్లో ఎంపీసీ అన్నట్లు, తర్వాత డిగ్రీలోకి వచ్చేసరికి అప్పుడు నా సజెషన్ ఏంటంటే మన దాంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ బాగా వస్తున్నాయి అని చెప్పేసి సివిల్ సర్వీస్ అండ్ ఆస్పిరెంట్స్ వైపు ఐఏఎస్ ఐపీఎస్ వీటికి వెళ్దామని చెప్పేసి కలెక్టర్ ఇట్లాంటి వాటికి అని చెప్పేసి నేను డిగ్రీలో బీఏ తీసుకున్నాను. డిగ్రీలో బీఏ తీసుకున్న తర్వాత నాకు రహన్ రాను అర్థమైంది ఏంటంటే అక్కడ జాబ్స్ ఏం రావట్లేదు, ఇట్లా ఉంటే కష్టమవుద్దని చెప్పేసి ఆ తర్వాత మా నాన్నగారు చెప్పినటువంటి సజెషన్స్ అట్లానే ఇంకోటి ఏంటంటే ఇంకా బయట వాళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి దాన్ని కూడా నేను తర్వాత దాని నుంచి కొంచెం స్టడీ చేసి అబ్రాడ్ వచ్చాను. ఇప్పుడు అబ్రాడ్ వచ్చిన తర్వాత దీంట్లో నాకు ఇక్కడ నేను అంటే బయట మన ఇండియాలో ఎవరైతే ఎంసీఏ చేస్తున్నారో నేను కూడా ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నా కంప్యూటర్స్ రిలేటెడ్ అన్నట్టు. ఇప్పుడు ఇట్లా ఎందుకు నాకు అవకాశం వచ్చిందంటే ఇంటర్మీడియట్లో నాకు మ్యాథ్స్ ఉంది కాబట్టి. సేమ్ అదే విధంగా ఎవరైతే మన దగ్గర మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చేసి డిగ్రీలో బీఏ కానీ ఇట్లాగా మ్యాథ్స్ కానీ కంప్యూటర్స్ కానీ రిలేటెడ్ లేనటువంటివి తీసుకుంటారో బోటనీ జువాలజీ ఇట్లాంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కనుకుంటే మీరు మళ్ళీ మీకు ఒక అవకాశం ఒక 2 ఇయర్స్ మీరు ఎంసీఏ చేస్తే ఎంసీఏ సర్టిఫికేట్ వస్తుంది, దాన్ని యూజ్ చేసుకొని మీరు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళొచ్చు అది. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎంబీఏ నార్మల్గా ఇప్పుడు బీకామ్ కానీ ఇట్లా చేసిన వాళ్ళు ఏంటి వాళ్ళు కొంతమందికి బిజినెస్ సైడ్ ఇష్టం ఉంటుంది, అట్లాంటి వాళ్ళు ఎంబీఏ తీసుకొని దాంట్లో మాస్టర్ అవ్వచ్చు. బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటామో అదొకటి. ఇట్లాగా మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఇంకొక బెస్ట్ సజెషన్ నా సైడ్ నుంచి అదేంటంటే బిజినెస్. ఇప్పుడు ఓకే పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది, ఈ కేటగిరీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు తెలుసు. ఇంకా నేను చదవలేను రా బాబు, ఈ జాబు లేని నా వల్ల కావు, ఇంతటితో చెక్ పెట్టేద్దామని అనుకున్న వాళ్ళకి ఆగిపోకుండా ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే బిజినెస్. బిజినెస్ సైడ్కి వెళ్ళిపోయి మీరు మీ ఇంట్లో మాట్లాడుకొని కొంత అమౌంట్ని కాకపోతే రిస్క్ తీసుకునే క్యాపబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. బిజినెస్ సైడ్కి వెళ్ళిపోయినట్లయితే 1 or 2 ఇయర్స్ దాంట్లో ప్రాణం పెట్టి మీరు కష్టపడ్డట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వన్స్ బిజినెస్ కనుక సక్సెస్ అయిందంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైతే జాబ్స్ చేస్తారో వాళ్ళు కూడా బిజినెస్ ముందైతే పనికిరారు. సో ఇట్లాగా చాలా మంచి ఐడియా బిజినెస్ కూడా, నా పరంగా నేను చెప్తున్నా, మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్ అన్నట్లు. దాన్ని ఆ బిజినెస్ అనే ఐడియాని మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ బిజినెస్ చేయాలంటే చాలా రిస్క్ చేసే క్యాపబుల్ ఉండాలి, దాంతోపాటు ఇంటెలిజెన్స్ అయి ఉండాలి. ఇంటెలిజెన్స్ ఇన్ ద సెన్స్ అంటే మనం మొత్తం నాలెడ్జ్ తెలిసి ఉండాలి, తెలుసుంటే చాలు మీకు అనుకున్నటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి బిజినెస్ ఆపర్చునిటీస్. వీటి గురించి మనం జస్ట్ ఒక 1 వీక్ సేమ్ ప్రతి దాని గురించి ఇట్లానే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఒక సొల్యూషన్ అయితే మీకు లభిస్తుంది. అదొకటి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి నాకు నచ్చే వాళ్ళు ఎవరంటే థింక్ డిఫరెంట్ అన్నట్లు. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఏం కావు, నేను ఇంకా బెటర్గా ఎర్న్ చేయగలను, నా కాడ స్కిల్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు థింక్ డిఫరెంట్. మీరు కొత్తగా ఆలోచించి మీకు ఇంకేమన్నా నేను చెప్పినటువంటి థాట్స్ కాకుండా మీకు ఇంకేమన్నా బెటర్ థాట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా వాటిని ఒకసారి చదువుతాను. ఇంకేమన్నా నేను నేర్చుకునేది ఏమన్నా ఉంటే అక్కడి నుంచి నేను కూడా నేర్చుకోవడానికైతే ఐఎమ్ రెడీ అన్నట్లు. అదే ఒకటి. ఇది కూడా చాలా ఎందుకంటే నాకు తెలిసినవి నాకు మంచిగా అనిపించినవి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రతి ఒక్కళ్ళ థింకింగ్ అనేది సేమ్ ఉండదు కాబట్టి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నాకన్నా బెటర్ ఐడియాస్ మీలో చాలామందికి ఉంటాయి నాకు తెలుసు. అట్లాంటి బయటికి రావాలంటే ఈ పాయింట్లో మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. థింక్ డిఫరెంట్, కొత్తగా ఆలోచించి ఇంకా మీకు ఏమన్నా బెటర్ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అది ఇంకా ఇంకొకటి వచ్చేసరికి వీటన్నిటితో పాటు కాకుండా ఇంకొన్ని నా దగ్గర ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ కేటగిరీలో కొన్ని బెటర్ ఏంటంటే అవి అడ్వాన్స్డ్ ఫార్మింగ్. గుర్తుపెట్టుకోండి నేను ఫార్మింగ్ అని చెప్పట్లేదు. ఫార్మింగ్ అంటే ఏంటంటే మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏమీ తెలియకుండా ఏదో కొంచెం పొలం ఉంది దాని పొలం పంట సాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు, అది ఫార్మింగ్ నేను చెప్తుంది. అడ్వాన్స్డ్ ఫార్మింగ్ అంటే నువ్వు ఫస్ట్ తెలుసుకుంటావు, ఫార్మింగ్లో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది, ఏం తెలియకుండా చేసేవాళ్ళు బయట చాలామంది నష్టపోతారు కూడా ఉంటారు. అట్లా కాకుండా నీకు టెక్నాలజీ ప్రజెంట్ ఫార్మింగ్లో కూడా చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది, అసలు ఏమేమి టెక్నాలజీ వచ్చింది, ఎంత తక్కువ టైంలో ఏమేమి పండిగలం, ఏది పండిస్తే ఎంత లాభాలు వస్తాయి, ఇట్లాగా ఫస్ట్ మీరు ఒక అడ్వాన్స్ లెవెల్లో ఫార్మింగ్ గురించి మీరు చదివి నాలెడ్జ్ పెంచుకొని ఆ తర్వాత మీరు ఫార్మింగ్ కనుక కల్చివేట్ చేసినట్లయితే చాలామందిని మీరు చూస్తున్నారు డిఫరెంట్గా అందరూ పండించే పంటలు కాకుండా డిఫరెంట్గా పండించి కొన్ని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు మనకి ఫార్మింగ్లో. అది అడ్వాన్స్ ఫార్మింగ్ కిందకు వస్తుంది. అడ్వాన్స్ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు అట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఈ చదువు నాకు పడదు చదవదు అనుకున్న వాళ్ళు. తర్వాత ఆక్వా కల్చివేటింగ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే వాటర్లో కల్చివేట్ చేస్తామో, ఇన్ ద సెన్స్ వాటర్ అంటే మనం ఫిషింగ్ కానీ ఫ్రామ్స్ ఉంటాయి, ఇది ఉంటాయి కదా చేపలు
పీతలు అంటాము. ఇట్లాంటివి కల్టివేట్ చేస్తుంటారు. వీటన్నిటిని మనం ఆక్వా కల్టివేటింగ్ అంటాము. ఇట్లాగా ఆక్వా కల్టివేటింగ్ చేసి కూడా మీరు ఎక్కువ డబ్బులు అయితే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బెస్ట్ది డైరీ ఫార్మింగ్. కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ డైరీ ఫార్మింగ్ అంటే కొన్ని క్యాటల్స్ అయితే బఫెలోస్ కానీ కౌస్ కానీ వీటన్ని ఎక్కువ స్థాయిలో మనం పర్చేజ్ చేసి మనకంటూ ఒక గ్రాస్ పెట్టుకొని దాని నుంచి మనం వచ్చేటువంటి ఇన్కమ్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పెరుగు ఈ కంపెనీలు ఉంటాయి కదా, మన యాడ్సన్ కార్డు కానీ ఇవన్నీ మనకి నీకు డైరీ ఫార్మింగ్ కిందకు వస్తుంది. డైరీ ఫార్మింగ్ కూడా ఫ్యూచర్లో ఇది ఎప్పటికీ కూడా ఉండాల్సినటువంటిది, నష్టం లేనటువంటి బిజినెస్. కాకపోతే మనం దీనిలో చేయాల్సింది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉంచుకోవాలి. అట్లానే ఒక ప్రైజెస్ అనేవి ఎప్పుడైతే మనం ఇప్పుడే కొత్తగా వస్తున్నాం కాబట్టి ఉన్నటువంటి వాళ్ళతోటి కొంచెం తక్కువ ప్రైజెస్ కనుక పెట్టి ఇనీషియల్ స్టేజ్లో నువ్వు కనుక కొన్ని బిజినెస్ స్ట్రాటజీలు వాడి నువ్వు చేసుకోగలిగినట్లయితే ఈ యొక్క డైరీ ఫార్మింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను ఓవరాల్గా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా మీరు స్పెండ్ చేసినటువంటి 10 మినిట్స్కి ఇదైతే నేను వాల్యుబుల్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు మీరు ఎండ్ వరకు వీడియో కన్నా చూసిందని అనుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళైనా తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి కంటెంట్ అనేది మీకు చాలా చాలా తక్కువ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంటుంది. సో మీరు ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు మీరేమీ మీ యొక్క మనీని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మీ టైం ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 10 సెకండ్స్ ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ రిలేటివ్స్ వాళ్ళకి ఎవరికైనా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు. వాళ్ళకి కూడా ఎంతో కొంత అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ టైం ఇన్ ద ఫర్దర్ వీడియో.